ఇటీవలే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకి ఇంటర్నల్ మీటింగ్ లో వారిని ఉద్దేశిస్తూ టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఎవరైనా సలహాలు ఇచ్చినా ఆ అలయన్స్ లోని తప్పులను ఎత్తి చూపినా వారిని నేను వైసీపీ కోవట్లుగా పరిగణిస్తాను, వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాను అనే దౌర్భాగ్యపు మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న పార్టీలో ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా కూడా తమ పార్టీ ఎదుగుదలని, తమ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు, కానీ దిగిపోవాలని ఎవరు కోరుకోరు. అలాంటి కార్యకర్తల్ని విశ్వసించిన పవన్ కళ్యాణ్కి ఒక పార్టీ నడిపే అర్హత లేదని కూడా మేము చెప్తున్నాం. పార్టీ కార్యకర్తలను పోగొట్టలే అంటున్నావే, మరి నువ్వు ఈ 10 సంవత్సరాల్లో టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నావు, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నావు, మరి తర్వాత బీఎస్పీతో అలయన్స్ పెట్టుకున్నావు, సిపిఐతో అలయన్స్ పెట్టుకున్నావు, సిపిఎంతో అలయన్స్ పెట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు టీడీపీతో పెట్టుకుంటున్నావు, మళ్ళీ బీజేపీతో అంటున్నావు. అంటే ఇప్పుడు కార్యకర్తలు ఒక కార్యకర్తల దృష్టిలో నువ్వు ఏమవుతావో ఒకసారి ఊహించుకో పవన్ కళ్యాణ్. నోటికి వచ్చేది మాట్లాడితే పార్టీ కార్యకర్తలు కూడా విశ్వసించే పరిస్థితి లేదు, నువ్వు ఆ దౌర్భాగ్య పరిస్థితిలోకి వచ్చావు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి ఏమో టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు బాగా వీల్ చైర్ వేసి మంచి ఏసీ రూమ్లో కాఫీ టీ ఇచ్చి కూర్చోబెడతాడు. పాప ఆ పార్టీ కార్యకర్తలను అయితే టీడీపీ వాళ్ళు నిజంగానే జెండా కూలీగా చూస్తున్నారు. ఎగ్జాంపుల్ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అదే పరిస్థితి జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతిరోజు ఏదో చోట టీడీపీ జనసేన అలయన్స్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన అలయన్స్ పోటీకి సంబంధించి చాలామంది ఏదేదో అనుకుంటున్నారు. ఈ పోటీ అనేది ఎలా ఉంటుందంటే చాలామంది తెలియని విషయం, నేను దగ్గరుండి చూశాను, నేను ముందు అక్కడ పనిచేశాను కాబట్టి మాకు బాగా తెలుసు. 2014లో పార్టీ పెట్టిందే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీతో ఎదురు తిరిగిందే చంద్రబాబు నాయుడు సూచన మేరకు, మరి ఇప్పుడు అలయన్స్ పెట్టుకుందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం విషయం కొరకు. అంటే ఈ కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు. ముఖ్యంగా కొంతమంది తెలియని విషయం ఏంటంటే ఈ అలయన్స్లో పోటీ సంబంధించి ఏంటంటే 2019లో జనసేన పార్టీ బీఫామ్లో టీడీపీల చేతులకి వెళ్ళాయి. ఇప్పుడు 2024లో ఎలా ఉంటుందంటే జనసేన బీఫామ్లో లేకి టీడీపీ వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు, జనసేన స్థానాలు లేకి టీడీపీ వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం ట్రిక్ ప్లే చేస్తున్నాడంటే, నేను కాపులకి రాజ్యాధికారం కోసము నేను టీడీపీ అలయన్స్ పెట్టుకుంటా అన్నాడు. అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం పనిచేసిన కాపులకు కానీ, జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసిన కాపు ఉద్యోగులకు కానీ, జనసేన పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న గ్రౌండ్ లెవెల్లో కాపు శ్రేణులు కానీ ఎప్పుడు కూడా స్పందించిన దాఖలా లేవు.